हाय फ्रेंड्स, श्री साई ब्लॉग्स की स्वागत। ई वीडियो मन कल्ला दोरी उसीरकाय चटनी एला तैयार चेलो चूदा। मुझे मन की काल मोता उसीरकायल तीसकनी शुभ्र कड़ी बट तो तुड़कोवाली तड़ लेकिन तुड़क कायल वाट की नाटलटी आनाटल तो मन आनाटल चाक तो मन इला कटे मुक्ल ईजीगा वस्ताई। चाक तो अलवा लेने वाले कत्पेट तो कटो इला कटे मुखल पेवाली। उसीरी उसीरी विटमिन सी एंटी इध मन की ए मेल सी विटमिन जलुबु दग्गु इलांटि वाटिनि निवारिंचडानिकि कूडा सी विटमिन चाला उपयोगपड़ुतुंदि। इला कट चेसुकुन्न मुक्कलन्नीटिनि ओक पक्ककि पेट्टुकोनि पोयि मी बांडि पेट्टालंडि। ओक स्पून आवालु, ओक स्पून मेंतुलु दोरगा वेयिंचुकोवालि। ఇలా వేయించుకున్న మెంతులను ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి। ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు। పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం చింతపండు తీసుకోవాలండి, ఎందుకంటే ఉసిరికాయల్లో పులుపు ఉండదు। మనం కారం వేసే వరకు పులుపు లేకపోయే వరకు కారంగా అనిపిస్తుంది చట్నీ। కొంచెం చింతపండు పులుసు వేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది। ఈ ఆవాలు మెంతులు చల్లారిన వాటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి। ఈ చింతపండులో కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకునేసరికి అది బాగా నానుతూ ఉంటుంది। పొయ్యి మీద బాండిలో నూనె వేసి మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ దానిలో వేసి దోరగా వేయించుకోవాలండి। ఇది మలబద్ధకం, మధుమేహం వంటి ఏవైనా డిసీజెస్ ఉన్నా కూడా వాటిని కంట్రోల్ లో పెట్టడానికి ఉసిరి చాలా ఉపయోగపడుతుంది। ఇది మరి డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించకూడదండి, కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది। డీప్ ఫ్రై అయితే ముక్క మనకి మెత్తగా లేకుండా హార్డ్ గా తయారవుతుంది। ఇలా వేయించుకున్న ముక్కలన్నిటిని ఆయిల్ మొత్తం కిందకి దిగేలాగా జాలీలా వేసుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి। మొత్తం ఆయిల్ ఆయిల్ ఉంటే కారం ఈ ముక్కలకి పట్టదండి, ఆయిల్ లో పక్కకి వెళ్ళిపోతుంది। ఆయిల్ మొత్తం ఓడే వరకు పక్కన పెట్టుకోవాలి। మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది చిన్నగా పేస్ట్ లా తయారు చేసుకొని అదే నూనె ముక్కలు వేయాలండి। దగ్గరగా ఉడకనివ్వాలి దీన్ని, పచ్చిది వేస్తే చట్నీ బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక బాగా ఉడకబెట్టాలి। ఈ ముక్కలు అంతలోకి చల్లారతాయి కదా, దీనిలో ఒక స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత salt వేయాలండి। salt తక్కువ వేయండి, ఎక్కువైతే మళ్ళీ మనం వెనక తీయలం, తక్కువైతే కలుపుకోవచ్చు। ఇలా అన్ని వేసిన తర్వాత బాగా కలపాలండి, ఈ మూడు వేసిన తర్వాత బాగా కలపాలి। ఈ ఉసిరికాయ తినడం వల్ల మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే కూడా నియంత్రణలో ఉంటుంది, కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ అంతా తగ్గుతుందండి। మరి హార్ట్ గా తయారవకుండా కొలెస్ట్రాల్ అంతా కంట్రోల్ అయిపోతుంది। ఇది మనకి చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నా, జుట్టు రాలే సమస్యలు ఉన్నా కూడా విటమిన్ సి వల్ల చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు, జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుందండి। ఇవన్నీ కలిపిన తర్వాత ఈ చింతపండు రసం కూడా దానిలో వేసేయాలి చల్లారిన తర్వాత। అన్నీ కలిపి ఒక 3-4 అవర్స్ అలా వదిలిపెడితే ఒక బాగా కారం పట్టుకుంటుందండి। 3-4 అవర్స్ తర్వాత దీనికి పోపు పెట్టాలి, కొన్ని వెల్లుల్లిపాయలు, రెండు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర బాగా దోరగా వేయించి పోపు పెట్టాలండి। కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త పక్కన గంట సింబల్ నొక్కితే నేను కొత్తగా వీడియోలు ఏమన్నా పెట్టుకున్నా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। ఇలా మీరు ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ ఉసిరిలో నారింజ కంటే కూడా విటమిన్ పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి,
మన చర్మంపై ముడతలు కూడా రానివ్వకుండా ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.